హాయ్ అండి ఎలా ఉన్నారు బా ఎవరో కానీ మనకి మంచి కామెంట్ ఇచ్చారు సరదాగా వివరించుకుందాం దయతోటి ఎవరిని ఉద్దేశించు కాదు కొంటారు తొమ్మిది రోజుల్లో వైట్ రాకపోతే గనక క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్తున్నారు మరి మీరు మీరు ఎక్కడ తెలుసుకోవాలి ఒక టెక్నిక్ ఒకవేళ క్యాష్ వాళ్ళు రిటర్న్ ఇస్తామని అంటే గనక మీకు తెలుసున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు శాతం ఆర్డర్ చేయించండి చేయించిన తర్వాత వాళ్ళు ఇస్తారు కదా పది రోజులు పోయిన తర్వాత ఏమండి మాకు రిజల్ట్ రాలేదండి మీరు రండి మా డబ్బులు మాకు తెచ్చేయండి అనేసి మీ డబ్బులు మీరు తీసేసుకుని వాళ్ళు బాటిల్ వాళ్ళు తీసేసుకున్న తర్వాత అంటే మీరు ఆల్రెడీ సగం వాడే తర్వాత ఇంకెవరికి ఉపయోగపడదు డస్ట్బిన్లో లో కాబట్టి వాళ్ళు ఇచ్చారు డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు అని మాకు తెలియపరిస్తే మేము ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తాం తర్వాత ఎంతో కొంత మూల్యాన్ని మేము కూడా చెల్లిస్తాం మీకు ఒక చిన్న మెసేజ్ ఇస్తాను అది ఎలా అంటే ఇండియాలోను గాని ఇక్కడ గాని రెస్టారెంట్ ఉంటది ఆ రెస్టారెంట్ లోను పూరీలు బజ్జీలు అన్నీ బాగున్నాయి కొంతకాలంగానే ఉంది కాబట్టి మంచి రఫ్ గా జరుగుతుంది అయితే ఒక వ్యక్తి ఎలా రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాడు టిఫిన్ చేసినప్పుడు అనుకున్నాడు అబ్బాయి ఇడ్లీలు బజ్జీలు మనకి కూడా వచ్చు కదా మనం ఎందుకు ఒక కాపీ కొట్టి పెట్టకూడదు మనం ఎందుకు ఒక రెస్టారెంట్ పెట్టకూడదు అన్నట్లుగా ఆలోచించుకుని సేమ్ టు సేమ్ మెటీరియల్ ఇక్కడ తయారు చేయడం మొదలు పెట్టాడు అయితే అందరికి తెలిసిన రెస్టారెంట్ కాబట్టి ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు తప్ప ఇక్కడికి కొద్ది కొద్ది మందే వస్తా ఉన్నారు అంటే ఇతనికి తెలిసిన ఫ్యామిలీ రిలేటెడ్ మాత్రమే వస్తా ఉన్నారు ఇక్కడికి అయితే ఇతను కొంచెం మైండ్ని యూజ్ చేసి జనాల్ని ఆకర్షించాలి అది ఎలా అంటే గనక ఇక్కడ మా రెస్టారెంట్ లో మా కాపీగోట్లో ఉన్న ఇడ్లీలు పదికి ఐదు ఇడ్లీలు అక్కడ నాలుగు ఇడ్లీలే ఇక్కడ పెద్ద పెద్ద బజ్జీలు పెద్ద పెద్ద పూరీలు పెద్ద పెద్ద చపాతీలే అని అనే అప్పుడు జనాలకి కొంచెం మైండ్ ఎలుగుతుంది తర్వాత వచ్చిన వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే ఫస్ట్ తినండి ఏదైనా మెటీరియల్ తిన్న తర్వాత టేస్ట్ బాగుంటేనే డబ్బులు ఇవ్వండి కాబట్టి టేస్ట్ బాగోకపోతే అసలు డబ్బులు ఇవ్వద్దని అంటే ఎవరో ఒకరు తెలివైన వాళ్ళు ఉంటారు డబ్బులు లేని వాళ్ళు శుభ్రంగా తినేసి అక్కడ ఉన్న చట్నీ ఎక్కడ లేదనేసి వెళ్ళిపోతాడు పూరిలో ఉల్లిపాయలతో కొని అని వెళ్ళిపోతాడు అలాగే రోజుకి పది మంది వస్తే గనుక ఐదు మంది వెళ్ళిపోతారు అలాగా ఐదు మంది వెళ్ళిపోతారు ఐదు మంది డబ్బులు ఇస్తారు మరి అలాంటప్పుడు ఎంత అతను ఫ్రీ సర్వీస్ చేస్తాడో అది ఓన్లీ ఆకర్షణ అనేది చెప్పుకోవచ్చు డబ్బులైతే తిరిగి ఇవ్వరు సరేనా ఇదైతే మట్టికి పచ్చి అబద్ధం ఫస్ట్ లో బాస్ కూడా అలాగే చెప్పాడు ఎవరైనా తీసుకుంటే గనక వాళ్ళకి రిజల్ట్ రాకపోతే డబ్బులు ఇస్తామని చెప్పాను అప్పుడు నేను తిరిగి వాడిని అడిగాను డబ్బులు ఖచ్చితంగా ఇస్తామంటే ఇవ్వము ఖచ్చితంగా నేను పదే పదే అడిగితే కనుక నువ్వు రెస్పాండ్ అవ్వద్దు అని చెప్పాడు మరి అలాంటి అబద్ధం ఎందుకురా మా వాళ్ళు నువ్వు ఇలా మోసం చేస్తే నన్ను వాళ్ళు నన్ను చంపేస్తారని అంటే అప్పుడు నేను అప్పటి నుంచి చెప్పడం మొదలెట్టాను మీకు ఇష్టమైతే తీసుకోండి కష్టమైతే లేదు అప్పటి నుంచి కానీ డబ్బులు మట్టి ఇవ్వరు సైడ్ ఎఫెక్ట్ మట్టుకు ఉండదు మీకు ఇష్టమైతే ఓకే అని చెప్పాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్